నమస్తే తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్లో మొత్తం పదిహేడు స్థానాల్లో ఎనిమిది బీజేపీ గెలిచింది ఎనిమిది కాంగ్రెస్ గెలిచింది ఒకటి ఎంఐఎం గెలిచింది బీఆర్ఎస్ సున్నా ఈ ఈ చర్చలో భాగంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది బీజేపీ స్వతహాగా వాళ్ళు రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ చేరుకుపో చేరుకోకపోయినప్పటికీ ఎన్డీఏ కూటమి అలయన్స్లో భాగంగా ఆల్మోస్ట్ వాళ్ళు రెండు వందల తొంభైకి పైగా స్థానాలు గెలుచుకున్నారు కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రులు ఎవరు కాబోతున్నారు తెలంగాణ నుంచి ఎందుకంటే బీజేపీకి నార్త్లో కొన్ని యూపీ లాంటి ప్లేసెస్లో కూడా సీట్లు తగ్గినప్పటికీ సౌత్లో తెలంగాణలో వాళ్ళకి మంచి స్కోర్ వచ్చింది కర్ణాటకలో కూడా పర్లేదు సో ఇట్లా సౌత్ మీద వాళ్ళు ముందు నుంచి ఫోకస్ చేశారు కాబట్టి సౌత్లో కూడా సౌత్లో పవర్లోకి వచ్చిన అంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి తెలంగాణ నుంచి కూడా ఇద్దరు లేదా ముగ్గురు కేంద్ర మంత్రి పదవులు సహాయ మంత్రి కావచ్చు సహాయ సహాయ మంత్రి కమ్ ఇండిపెండెంట్ ఛార్జ్ కావచ్చు లేదు ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేంద్ర మంత్రి కావచ్చు సో ఏదేమైనా ఒక రెండు నుంచి మూడు వచ్చే అవకాశం ఉందన్న ఒక చర్చ అయితే సాగుతున్నది సో ఒకవేళ మనకే మూడు వచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు ఎందుకంటే రెండు రావచ్చు సహాయ మంత్రి ఆర్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఏ ఏదైనా రెండు వచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే పక్కనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది సో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది బీజేపీ మూడు సీట్లు గెలిచినట్టుంది అండ్ ఓవరాల్గా అక్కడ అసెంబ్లీ కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఇవ్వాలి అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఎబో బీజేపీని కనుక సాధించి ఉంటే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు కొంత ఒకరు లే ఇద్దరు లేదా ముగ్గురికి లేదు ఒకరు లేదా ఇద్దరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది కూటమి కాబట్టి అండ్ దట్టు రేపు సపోర్ట్ అవసరం కూడా కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడుతో డిస్కషన్ స్టార్ట్ చేసిందని ఒక చర్చ తెర మీదకి వస్తా ఉంది సరే చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఇంకొక స్టెప్ తీసుకుంటారు అన్నది మనం ఊహించలేం కానీ చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్తో డిస్కషన్ జరుపుతున్నారన్న ఒక చర్చ అయితే ముందుకు వస్తున్నది సో ఇప్పటికిప్పుడైతే వాళ్ళు నేను అనుకోవడం మళ్ళీ కాంగ్రెస్ ఇండియా కూటమి వైపు వచ్చే అవకాశం ఉందని అయితే నేను అనుకుంటలేను బట్ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కానీ ఆ ఈక్వేషన్ ఇప్పటికిప్పుడు అయ్యే అవకాశం అయితే ఉండకపోవచ్చు సో కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు కూడా కాపాడుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది సో అందులో భాగంగా ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ వీళ్ళు స్టేట్లో బీజేపీ ప్రభుత్వంలో ఉంటుంది అక్కడ వాళ్ళు మినిస్ట్రీ తీసుకో తీసుకునే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి కూడా ఒకరు లేదా ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం ఉండదు సో ఈక్వేషన్లో భాగంగా మరి ఇక్కడే ఐదు ఆరు కేంద్ర మంత్రులు అవుతారా అవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ సో కాబట్టి ఒకటి లేదా రెండు ఇక్కడ ఒకటి లేదా రెండు అక్కడ లేదు రెండు మూడు రెండు రెండు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అది కూడా సహాయ మంత్రులు ఇండిపెండెంట్ ఛార్జ్ వచ్చే అవకాశం ఉంది సరే తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణలో ఏం జరగబోతున్నది ఒక ఒక సోర్స్ ఏంటంటే మనకున్న సోర్సు మొన్నటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డిని బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి వరించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఇది లాస్ట్ కొద్ది రోజుల నుంచి కూడా కొంతమంది నాయకులు వినిపి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు సో నడ్డా పదవీ కాలం కూడా ముగియనుండడంతో సో కిషన్ రెడ్డి ఆయన ముందు నుంచి ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీకి అత్యంత దగ్గర బీజేపీ హార్డ్ కోర్ లీడర్ కాబట్టి సో ఆర్ఎస్ఎస్ అందులో కూడా కాబట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి అయ్యే అవకాశాన్ని చాలామంది తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు సరే మిగతా వాళ్ళు ఇంకా పేర్లు వినిపిస్తున్నప్పటికీ కిషన్ రెడ్డికి జాతీయ అధ్యక్షుడు పదవి అయ్యే అన్ని అర్హతలు అవకాశాలు ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి ఇటు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి కూడా వినిపిస్తున్నమాట ఇక కేంద్ర మంత్రి ఎవరు కాబోతున్నారు ఇప్పుడు బీజేపీ గెలిచిన స్థానాల్లో బీజేపీ గెలిచిన స్థానాల్లో ఒకటి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలుపొందడం జరిగింది మొత్తం ఎనిమిది స్థానాల్లో వీళ్ళు విజయం సాధించారు నెక్స్ట్ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి గెలుపొందడం జరిగింది బండి సంజయ్ కరీంనగర్ నుంచి గెలుపొందారు అండ్ డికే అరుణ మహబూబ్ నగర్ నుంచి హోరాహోరీ ఫైట్ లో ఆరు వేల నాలుగు వందల ఐదు వందల ఓట్లతో ఆమె గెలుపొందడం జరిగింది అండ్ ఫిఫ్త్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి దాదాపు లక్ష మెజార్టీ ఆ పైన ఆయన విజయం సాధించడం జరిగింది నెక్స్ట్ రఘునందన్ రావు సో ఇంట్రెస్టింగ్ ఫైట్ ఇది రఘునందన్ రావు ఈ ఫైట్ లో దాదాపు ముప్పై వేలకు పైన మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది సెవెంత్ ఇంకెవరున్నారు చేవల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గెలవడం జరిగింది అండ్ ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్ సో గెలుపొందడం జరిగింది సరే ఇక్కడ ఒకే ఒక్క ఎస్టీ ట్రైబల్ నియోజకవర్గం మనకి ప్రధానంగా కనబడుతున్నది ఈ టోటల్ ఎనిమిదిలో సో ఒకవేళ గిరిజనుడికి ఇవ్వాలి అన్న ఆలోచన ఇస్తే గోడెం నగేష్ వైపు మొగ్గు చూపుతారా అన్నది చూడాలి కాకపోతే ఏంటంటే ఈ ఈ టోటల్ ఎయిట్లో లో బిగ్ లీడర్స్ ఉన్నారు కిషన్ రెడ్డి బిగ్ లీడర్ ఈటల బండి సంజయ్ డికే అరుణ ధర్మపురి రఘునందన్ కొండా విశ్వేశ్వర అంతా పెద్ద పెద్ద లీడర్లే సో ఇక్కడ ఈక్వేషన్స్ లో భాగంగా సామాజిక సమీకరణలు అవన్నీ గమనిస్తే కిషన్ రెడ్డిని బీజేపీ జాతీయ అధ్యక్ష అధ్యక్షుని చేసి ఈటల రాజేందర్ గాని బండి సంజయ్ గాని డీకే డికే అరుణ్ గాని ఈ ముగ్గురిలో ముగ్గురికి వస్తుందా డికే అరుణ్ ఏమో మహిళా కోట ఆయన దట్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఆమె గెలుపొందడం జరిగింది హోరాహోరీ ఫైట్ లో మహిళా ఈక్వేషన్ లో ఈమెకి ఈమె ఆల్రెడీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఈమెని మంత్రి పదవి వరించే అవకాశం ఉందా బండి సంజయ్ ఆల్రెడీ ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు గతంలో స్టేట్ అధ్యక్షుడిగా ఉండి పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళిండి బీజేపీ ఈ స్థాయిలో ఉండడానికి ఆయన కూడా ఒక ప్రధానమైన ఆయన ప్రధానమైన కారణం సో బండి సంజయ్ చేసిన పోరాటం సో ఇప్పటికి కూడా ముఖ్యంగా ఆయన దట్టు బీసీ కావడం సో ఇవన్నీ అంశాలు బండి సంజయ్ కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఆయన్ని మంత్రి ఆయనని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించేటప్పుడే ఆయన్ని కేంద్ర మంత్రి చేస్తారు అన్న ఒక చర్చ జరిగింది కానీ ఆయన్ని పార్టీలోకి తీసుకున్నారు పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు మరి పార్టీలో అంతకంటే పై స్థాయి పదవి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా లేదు ఆయన్ని కేంద్ర మంత్రిని చేస్తారా అన్నది చూడాలి ఇంకొక వ్యక్తి ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది అందరికంటే ఈ టోటల్ ఆ ఎనిమిది మంది ఎంపీలో గెలిచిన ఎంపీలో రెండు లక్షలకు ఆ పైన మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపొందడం జరిగింది దట్టు బీసీ ఈక్వేషన్లో ఈటల రాజేందర్కి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు సో ఈటల వైపు కూడా మెజారిటీ చాలామంది ఈటల రాజేందర్కి వచ్చే అవకాశం ఉందన్న చర్చను కూడా మీదకి తీసుకొస్తున్నారు అండ్ కేసీఆర్తో ఫైట్ చేసిండు గతంలో సో రాష్ట్రంలో ఒక కీలకమైన లీడర్గా ఉన్నాడు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో బీజేపీ భవిష్యత్ బీజేపీ అన్న ఈక్వేషన్లో బీసీలని ఎక్కువగా మేము చూస్తున్నాము బీసీలను ఆకర్షించే విధంగా ఈటల ఈటల సంజయ్లో మాత్రమే ఎవరికొకరికి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అది ఈటల బండి సంజయ్ అనేది చూడాలి ఈటల రాజేందర్కైతే అయితే పక్కా వస్తుందన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతూ ఉన్నది చూద్దాం ఏం జరుగుద్దు ఓవరాల్గా మరి మిగతా ధర్మపురి అరవి అరవింద్ కానీ ధర్మపురి అరవింద్కి ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ఆయన ఆయన గెలిచిన రెండు సంవత్సరాల తర్వాత ఒక చర్చ కూడా జరిగింది అప్పుడు అరవింద్ గుడి ఇస్తే ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని బట్ సరే ఆనాడైతే ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఇప్పుడు లీడర్స్ ఎక్కువ మంది ఈ పార్టీలో గెలవడము కొంచెం సీనియర్ లీడర్లు గెలవడము ఇన్ఫ్లుయెన్స్డ్ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్లు గెలవడము ఆ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్లు గెలవడంతో సో కొంత చర్చ వీళ్ళ వైపు మళ్ళీంది కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన సో కిషన్ రెడ్డికి మరి మంత్రి పదవి ఇచ్చి బీజేపీ జాతీయ అధ్యక్షుని చేస్తారా లేదు మంత్రి పదవి తీసేసి ఓన్లీ జాతీయ అధ్యక్షునికి పరిమితం చేస్తారా అన్నది చూడాలి సో ఎట్లాగో రెండు పదవులు అయితే ఇచ్చే అవకాశం ఉండక ఉండదు సో అందుకే ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండొచ్చన్న వార్తలు అయితే వినబడుతా ఉన్నాయి నెక్స్ట్ రఘునందన్ రావు ఉన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి ఉన్నారు సో గోడమ్ నగేష్ ఉన్నారు ఇది మనకున్న ఇప్పటి ఉన్న దీని ప్రకారం అయితే పార్టీలో కానీ బయట కానీ జరుగుతున్న డిస్కషన్ ఇద్దరు లేదా ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది చూడాలి మరి ఎవరికి ఏంటి అన్నది చూస్తూనే ఉండండి మన తొలివేలు